కోరుతున్నాం. 8 దువ్వూరు నరేంద్ర గారి మాట 7500 రూపాయలు గట్టి వేస్తా చెప్పట్లు. శివకృష్ణ గారి మాట 8000 రూపాయలు దేవాలయ శివకృష్ణ గారి మాట 8000 రూపాయలు పెనిబాలు అనన్న గారి మాట 9000 రూపాయలు ఒకసారి గట్టిగా చెప్పులు కొట్టాలి అగ్రిమెంట్ ఇవ్వాలా తిరకాల వెంకటేష్ గారి మాట 10000 రూపాయలు 10000 దాటేసి చెప్పులు కొట్టాలి గట్టిగా ఒకసారి నెల్లూరు ఆంజనేయులు గారి మాట 15000 రూపాయలు మరొక విషయం అండి నిన్నటి రోజున మన రామాలయం వద్ద అన్నదాన కార్యక్రమం జరిగింది అద్భుతమైనటువంటి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో వేలాది మందిగా భక్తులు విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు అయితే ఈ అన్నదాన కార్యక్రమం యొక్క కృషి పూర్తిగా ఈ రామాలయం వీధుల్లో ఉన్నటువంటి మా మహిళలకే చెందిందని వారికి ఒక్కసారి మీ యొక్క కరతులు ధ్వనుల మధ్య వారందరికీ కూడా అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుతూ ఉన్నాను గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి నిన్నటి అన్నదాన కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఆ క్రెడిట్ మొత్తం కూడా ఈ యొక్క రామాలయ వీధుల్లో ఉన్నటువంటి మహిళలకే దక్కింది అని చెప్పి సగౌరవంగా రామాలయం గణేష్ కమిటీ తరఫున తెలియజేస్తూ ఉన్నాం జై బోలో గణేష్ మహారాజ్ కి వేలంపాట్లో నెల్లూరు ఆంజనేయులు గారి మాట 15000 రూపాయలు మూడవసారి గట్టిగా చెప్పండి ఒకసారి మరొక విషయం ఏంటంటే గత సంవత్సరం అడ్డుపాట 13500 రూపాయలతో ముగిసింది ఈ సంవత్సరం 15000 రూపాయలు గణనీయంగా మనం 15000 రూపాయల మార్కుని దాటడం గొప్ప విషయమని తెలియజేస్తూ కమిటీ వారు దగ్గరుండి నెల్లూరు ఆంజనేయులు గారికి వారి ఇంటి వరకు స్వామివారి దివ్య మంగళ ప్రసాదాన్ని చేర్చవలసిందిగా మంగళ వాయిద్యాల నడుమ తీర్మార్ బ్యాండ్ నడుమ తీసుకుని పోవలసిందిగా కోరుతూ మరొక్కసారి స్వామివారి లడ్డు ప్రసాదాన్ని 15000 రూపాయలకు పడి కైవసం చేసుకున్న నెల్లూరు ఆంజనేయులు గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు
Gracias.